హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇవ్వండి, టైం 12 అవుతుంది ఈరోజు. సో మామూలుగా ఉదయం చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, వంట స్టార్ట్ చేయాలి. హెన్నా పెట్టుకుందామని చెప్పేసి కలిపాను. ఒక 2 to 3 hours పడుతుంది కదా. సో పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటే మధ్యాహ్నం కల్లా మనకి చక్కగా సరిపోతుంది, వాష్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ అనేవి కొద్దిగా ముందున్న వెంట్రుకలు కొద్దిగా గ్రే హెయిర్ రావడం వల్ల, సో హెన్నాతోటి ఎలాగో మేనేజ్ చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో మీకు అప్లోడ్ చేశాను, ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది. మీరు ఒకవేళ చూడాలి అంటే దొరికితే నేను ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా వీడియోస్ అయిపోవడం వల్ల మన వీడియోస్ ఏమైనా అడిగినా వెతకడమే చాలా కష్టమైపోతుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ కూడా ఈ మధ్య కొంచెం జుట్టు పెరగడం స్టార్ట్ అయ్యాక కనిపిస్తుంది. అంటే మనం ఆయిల్ అనేది రెగ్యులర్గా పెట్టుకుంటే తగ్గుతుంది, కానీ కొద్దిగా నేను అటు ఇటు ఎక్కువసార్లు తిరగడం వల్ల ఆయిల్ అనేది స్కిప్ చేస్తూ ఉన్నాను. హెన్నా పెట్టుకుంటే మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అంటే ఓన్లీ హెయిర్ కలరింగే కాదు, జుట్టుకు కూడా మంచిదే కదా, కండిషనర్ లాగా పనిచేస్తుంది. కొద్దిగా మనం మరిగించుకునేటప్పుడే కాస్త ఉసిరిపొడి, కొంచెం టీ లీవ్స్, కాఫీ అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాను. వీటి వల్ల ఏమవుతుందంటే ఒట్టిగా ఇది పెట్టుకున్నా కూడా మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్ బ్రౌన్గా అవుతాయి అన్నమాట. దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, అది సాయంత్రం అట్లాగా మళ్ళీ నేను జుట్టు ఒక 3-4 గంటలు వదిలేసిన తర్వాత పెట్టుకుంటాను. పెట్టుకుంటే ఒక అది ఒక 40 నిమిషాలు ఒక గంట ఉంచుకుంటే సరిపోతుంది. కడిగేసేసుకుంటే మనకి కంప్లీట్ కవరేజ్ వచ్చేస్తుంది. సేమ్ డే రాదు, నెక్స్ట్ డే నుంచి అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు నా యొక్క సింపుల్ షాపింగ్ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు బోల్డ్ అని పనులు చేసుకోవాలి కదా, నా తల మీద పని అవుతూ ఉంటుంది. ఈ లోపల మీతో కూడా నేను బ్లాగ్ కంటిన్యూగా అన్ని ఏం చేశాననేది షేర్ చేస్తాను. చూద్దాం పదండి. రీసెంట్గా నేను ఇండస్ వ్యాలీ నుంచి 2 iron cookware items తీసుకున్నాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇండస్ వ్యాలీలో ఏమైనా తీసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద నాకు కోడ్ చూపిస్తానండి, మోర్లా స్వప్న అని. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అప్ టు 40% ఆఫ్తో పాటుగా ఎక్స్ట్రా 12% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయినా లేదంటే ఐరన్ కుక్వేర్ అయినా కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. సో ఈ రెండు కూడా నాకు చూసారు కదా, కంప్లీట్ బబుల్ ర్యాపింగ్లో మనకి ఎవ్రీథింగ్ డీటెయిల్గా కావాల్సిన వారంటీ కార్డు, బిల్లు అన్నిటితో పాటుగా పంపిస్తారు. చక్కగా తీసుకొచ్చి ఇది ప్యూర్ ఐరన్వి, అంటే జనరల్గా క్యాస్టర్ అయిన ఉంటాయి కదా, సో అది కాదు, ఇవి ప్యూర్ ఐరన్ అనమాట. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే మనం వెయిట్లో కొంచెం తేడా చూడవచ్చు. ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి, క్యాస్టర్ అనేవి చాలా హెవీ వెయిట్ ఉంటాయి. సో మనకి నూడిల్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవాలన్నా కొంచెం డ్రైగా ఫ్రై చేసుకునే వాటికి చాలా బాగుంటుంది. సో ఈ 2 items అన్నీ కూడా ఇవాళ మీకు తెచ్చుకున్న తర్వాత ఎలా సీజనింగ్ చేసుకుని ఎలా వాడుకోవాలనేది షేర్ చేస్తాను. మీరు కంప్లీట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక నా అవతారం చూసారు కదా, హెన్నా పెట్టుకున్నాక కారకుండా కొంచెం కవర్ తోటి పెట్టేశాను. అండ్ డ్రాప్స్ కారుతుందని చెప్పి ఒక నాప్కిన్ కూడా మెడకు చుట్టేసుకున్నాను, అప్పుడు మనకి డ్రెస్ మీద కారకుండా ఉంటుంది. నేను ఫ్రెష్ అయిన తర్వాతే పెట్టుకున్నానండి, అంతసేపు ఉండి మనం ఉండలేం కదా అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాతే తలకి పెట్టేసుకున్నాను. ఇంట్లో పని అయిపోయాక ఓన్లీ హెడ్ వరకు వాష్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత ఏదైనా సోప్ తోటి మనము స్క్రబ్బర్ తీసుకుని మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దుమ్ము ధూళి ఉంటాయి కదా, సో అదంతా కూడా పోతుంది. బేసిక్ మనం రెగ్యులర్గా గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటామో అట్లాగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా వీటికి సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు, అంటే మామూలుగా ఐరన్వి వుడెన్ అట్లా ఉంటూ ఉంటే కొంచెం బరువు ఎక్కువ ఉండి అటు ఇటు స్లిప్ అవుతూ ఉంటాయి, లైట్ వెయిట్గా ఉండి మనకి వేడి తగలకుండా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ రాడ్కి మనకి సిలికాన్ గ్రిప్ ఇచ్చారు కాబట్టి చూడడానికి బాగుంది, మనకి యూస్ చేసుకోవడానికి కూడా వంటింట్లో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రెండు కూడా డీసెంట్ సైజు. మీకు వీటికి సంబంధించిన రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటితో పాటు అదర్ లింక్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా ఆ లింక్స్ ద్వారా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. మెయిన్గా ఇండస్ వ్యాలీ వాళ్ళు ఏంటంటే మనకి మంచి క్వాలిటీ ఉంటాయి. మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే వీళ్ళే ప్రిఫర్ చేయొచ్చండి, నావే కాదు, మీరు చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. సో యూస్ చేసినప్పుడు నేను ఇంతకుముందు స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకున్నాను, బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఐరన్ అయితే తీసుకున్నాను. సో మన బేసిక్ క్లీనింగ్ అయిపోయింది. కూరగాయలు కూడా వంకాయ టమాటా కర్రీ చేయడానికి కొంచెం ఉప్పు నీళ్ళలో వేసేసి కడిగేసేసి ఉంచుకున్నాను. దీనివల్ల మనకి ఇంప్యూరిటీస్ పోతాయి అండ్ పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అనేసి అలా చేశాను. కడిగిన తర్వాత వెంటనే అలా గాలికి వదిలేయకుండా ఏదైనా కాటన్ క్లాత్ తోటి తడేం లేకుండా తుడిచేసుకోవాలి.
నేను రెండింటిని క్లీన్ చేసిన తర్వాత మంచిగా కాటన్ టవల్ తోటి చిన్న టవల్ తోటి తుడిచేసానండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా వాళ్ళు చెప్పడం అయితే ఇలాగ అయిపోయిన తర్వాత మనము కొంచెం వేడి చేసుకొని ఆయిల్ రాసేసి వాడుకోవచ్చు అని చెప్పారు. కానీ నేను దానికి ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ రెగ్యులర్గా చేసుకునేది కూడా చేశాను, అది కూడా మీతో చూపిస్తాను. ఈ లోపల కొంచెం కూరగాయలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కడిగేసేసి ఆల్రెడీ ఆలూ కూడా మార్నింగ్ శాండ్విచ్ చేసుకోవడానికి ఉడికించుకున్నాను. సో తోలు తీయకుండా అలాగే ఉడికించుకుంటే మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మళ్ళీ కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు కదా. అందుకే సగానికి కట్ చేయకుండా డైరెక్ట్ హోల్ ఆలూ అనేది ఉడకపెట్టేసి ఉంచేసుకున్నాను అనమాట. సాయంత్రం కావాలంటే ఫ్రై చేసుకోవచ్చులే అని చెప్పి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కడిగేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తానని మీకు చూపిస్తాను. తడేం లేకుండా పొడిగా తుడుచుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక కాస్త వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు చుక్కలు నూనె, మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా నూనె వేసి మనము పైన పాన్ మొత్తము అలాగే బ్యాక్ సైడ్ కూడా అంతా వెనక భాగం అంతా కూడా మంచిగా ఆయిల్తో అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సీజనింగ్ అయ్యి మనకి సేమ్ నాన్ స్టిక్ ఎలా అయితే పనిచేస్తుందో అలాగ పనిచేస్తే. ఈ ప్రాసెస్ మనం రెగ్యులర్గా చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా స్టీల్ వాటికైతే ఆ ప్రాబ్లం ఉండదు, మనం వాడుకుంటాము కడిగేస్తూ ఉంటాము. స్టీల్ కూడా నాన్ స్టిక్కీగానే పనిచేస్తాయి. ఐరన్ ఏంటంటే తుప్పు వచ్చేస్తాయి, వాటిది ఈజీగా ఉంటుంది. కానీ ఇవేంటంటే గాలిలో ఉండే తేమకి వాతావరణానికి తుప్పు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఆయిల్ రాసెస్ పక్కన పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి అన్నమాట. అయితే నేను చేసిన ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి రెండిట్లో బాండీలోను ప్యాన్లో రెండిట్లో కాస్త ఉల్లిపాయ కట్ చేసి వేసుకుని అది బాగా మాడే వరకు, అంటే కాసేపు ఎక్కువగా కూర ఎంతసేపు వండుతాం అట్లాగా టైం పడుతుంది కదా, ఫ్రై చేసుకుని ఉల్లిపాయలన్నీ బాగా మాడిన తర్వాత తీసేస్తే అంతసేపు మనం కుక్ చేయడం వల్ల ఆ ఇనుప మెటల్లోకి మనము వేసినటువంటి నూనె అదంతా వెళ్ళి మనకి ఇంకా ఏమన్నా కూడా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా ఆ ఉల్లిపాయల్లోకి వచ్చేస్తుంది. అది క్లీన్ చేసేసుకొని మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ నేను సోప్తో వాష్ చేసేసి తుడుచుకున్న తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఇప్పుడు వంట అయితే చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఇంకా ఏమన్నా మనకి ఆ తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి కోటింగ్ ఏదైనా ఉన్నా కూడా అదంతా క్లీన్గా అయిపోతుంది. మనం రెగ్యులర్గా మళ్ళీ మనం ఎప్పుడు ఎలా వంట చేసుకుంటామో అలాగే వాడుకోవాలి. కాకపోతే వంట అయిపోయిన తర్వాత కడిగి తుడుచుకున్నాక కొద్దిగా వేడి చేసి నూనె రాసేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ పక్కన పెట్టుకుంటే మనకి తుప్పు పట్టకుండా మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం వాడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. లేదంటే గాలికి షెల్ఫ్లో పెట్టి తీసేసరికి తుప్పు వచ్చేస్తుంది, మళ్ళీ అది క్లీన్ చేయడం ఎందుకని అలా పక్కన పడేస్తూ ఉంటాం అన్నమాట. సో కొద్దిగా ఈ మెయింటెనెన్స్ చేసుకుంటే మనం రెగ్యులర్గా వండుకునే వంటలకి బాగుంటుంది, వాడుకోవచ్చు. ప్లస్ మనకి న్యాచురల్గా మనం తినే ఫుడ్లో ఐరన్ కంటెంట్ అనేది ఈ పాత్రలు యూస్ చేయడం వల్ల ఒంటికి లభిస్తుంది. కాకపోతే పులుపుగా ఉండేటటువంటి పదార్థాలు ఈ ఇనుప వాటిల్లో వండకుండా ఉంటే బాగుంటుంది, ఎక్కువగా రియాక్ట్ అయ్యి మనకి కొంచెం మెటల్ స్మెల్ లాగా వస్తాయి. కాబట్టి పులుపుతో పులుసులు అలాంటివి మాత్రం చేయకుండా మనం రెగ్యులర్ కూరలు అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను మీతో మాట్లాడుతూ మామూలుగా ఉల్లిపాయలు వేసేసాను, వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసిన తర్వాత టమాటా అండ్ వంకాయ అన్నీ వేసేసి బేసిక్గానే అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా ఏం వేయలేదు, బేసిక్గా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కలిపి కాస్త నీళ్ళు పోసేసి మగ్గించి దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పొడి వంకాయలు అంత అంటే మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయిపోయినా కూడా బేసిక్గా వండుకున్నా బాగానే ఉంటుంది. సో సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇప్పటికే లేట్ అయింది, అది కూడా షూట్ చేస్తూ వంట చేస్తే 10 నిమిషాలు అయితే గంట పడుతుంది అనమాట. అందుకని ఇంకా అడిషనల్ ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు, బేసిక్ ప్లెయిన్గా కూర అయితే వండేసేసి ఇప్పుడు మనకి ఈ దోశ ప్యాన్ కూడా ఉంది కదా, సో దీంట్లో కూడా ఆమ్లెట్ ట్రై చేద్దాము. నాన్ స్టిక్కీగా మనం యూస్ చేసాం కదా క్లీనింగ్ అంతా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు కూడా చూపించవచ్చు అని చెప్పి కాస్త ఎగ్స్ ఉన్నాయి, ఇటు కర్రీ రెడీ అయిపోయింది కదా, ఆమ్లెట్ వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. సో రెడీ చేసేస్తాను. కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఆల్రెడీ దాంట్లోనే ఉప్పు కారం పసుపు వేసేసాను. అన్నీ ఉల్లిపాయలు మిక్స్ చేశాక మనం గుడ్లు కలుపుకుంటే ఎక్కువ ఉండకట్టేసినట్టుగా అదేంటి కారము పసుపు అలా అవ్వకుండా మంచిగా మిక్స్ అవుతాయి. సో ప్యాన్ అయితే కాలింది, కానీ ఫస్ట్ టైం వేయాలంటే ఆమ్లెట్ ఎగ్స్ సరిగ్గా వస్తుందా అంటుకుపోతుందా అనుకుంటూ ఫస్ట్ది కొంచెమే వేసాను, 3 ఎగ్స్ కలిపాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే వెనకాల కొంచెం వాటర్ పోసి కలిపెట్టేశాను కదా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా, కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా ఆమ్లెట్ టర్న్ ఉంది, ఎలా వచ్చిందో చూడండి.
సూపర్ కదా. అసలు సేమ్ నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. నూనె కూడా మనకి నేను ఎక్కువ ఏం వేయలేదు, కొద్దిగా నూనె వేసాను, ఒక స్పూన్ కంటే తక్కువ. బాగా వచ్చింది. ఇవేంటంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి తీసుకున్నాము అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అదే ప్యాన్ ఇంకో 10 సార్లు కొనాల్సిన అవసరం ఉండదు. కేవలం వాడిన ప్రతిసారి దాన్ని కొంచెం సీజనింగ్, ఇందాక చెప్పినట్టుగా వేడి చేసి నూనె రాసుకోవడం అనే ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అది బాగానే వచ్చింది, ఇక సెకండ్ది ధైర్యం చేసి మొత్తం వేసేసాను అన్నమాట. మళ్ళీ మనము నాన్ స్టిక్లో అయితే చెక్క గరిటెలు, సిలికాన్వి వాడాలి. దీని మీద అయితే హ్యాపీగా మెటల్ స్పూన్ అయినా చెక్కదని ఏదైనా వాడవచ్చు. కాకపోతే ఈజీగా ఉంటుంది డైలీ పని అనేది. మనం హెల్దీ దాంట్లో వండుకుంటున్నామని అనిపిస్తుంది, అండ్ రోజువారీగా కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకు ఒక్కొక్కసారి కుదిరినప్పుడు వదిలేస్తూ ఉంటాం, కానీ అంటే మన లైఫ్లోంచి నాన్ స్టిక్ వాటిని పూర్తిగా తీయలేము. కానీ ఇలాంటివి ఉంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత ఎక్కువ వండుకోవడానికి ట్రై చేస్తే మనకి హెల్దీగా ఉంటామని కొంచెం నమ్మకం అనేది ఉంటుంది. ఆమ్లెట్ సైజ్ పెద్దగా అయిపోయేసరికి ఇష్టం వచ్చినట్టు బ్రేక్ అయిపోయింది. సరేలేండి, మొత్తానికైతే మనకి అంటుకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా ప్యాన్ ఎంత క్లీన్గా ఉందో సెకండ్ అది వేసిన తర్వాత. సో అదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకున్నాను. నేను చూపించిన ఐరన్ ఐటమ్స్ మీరు ఏమైనా తీసుకోవాలంటే వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే స్క్రీన్ మీద మోర్లా స్వప్న కోడ్ చూపించాను కదా, ఈ కోడ్ ఉపయోగిస్తే ఇందాక చెప్పినట్టుగా 40% ఆఫ్తో పాటుగా అడిషనల్గా ఎక్స్ట్రా 12% ఆఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.